ముకుంద ఫ్యాక్టరీ ఇప్పుడు కూకట్పల్లి మరియు నమస్కారం గారు గారు నమస్తే సో చాలా వరకు కూడా అంటే కొన్ని కొన్నిసార్లు చదువు అక్కడే ఆగిపోతూ ఉంటుంది రకరకాల రీజన్స్ టెన్త్తో తో ఆపేసిన వాళ్ళు ఉంటారు ఇంటర్మీడియట్ తో ఆపేసిన వాళ్ళు ఉంటారు అండ్ అసలు చదువుకుని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు సో వాళ్ళను ఉద్దేశించి ఎవరికైనా కూడా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే చదువుతో సంబంధం లేకుండా పెట్టుబడి చాలా తక్కువగా ఉండేలాగా ఇప్పుడున్న డిమాండ్ ప్రకారంగా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఏది బెటర్ అంటారు మేడం బిజినెస్ ఐడియా సిరిగారు ఎప్పుడు కూడా మన సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేయాలి అన్నట్టు చాలాసార్లు మాట్లాడుకున్నాను అవును సో అబ్జర్వేషన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూస్తే అంటే న్యూ న్యూ బిజినెసెస్ అయితే స్టార్ట్ అవుతాయి అండ్ తర్వాత ఫ్యాక్టరీస్ కానివ్వండి ఇంకా ఇతర ఇతర ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానివ్వండి ఇంకా రెగ్యులర్గా మనకు గ్రోత్ అనేది చూస్తూనే ఉంటాం డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన ఒక పెద్ద సంస్థలు అయితే ఏర్పాటు చేస్తూనే ఉంటారు ఎక్కడైనా సరే చిన్న ఊళ్ళల్లోనే సరే సిటీస్లో అయినా సరే ఫ్యాక్టరీస్ రావడం కంపెనీస్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో వీటిలోనే మనం ఒక చిన్నగా ఆపర్చునిటీ వెతుక్కుంటే క్లీనింగ్ పర్సన్ పర్పస్ కమర్షియల్ క్లీనింగ్ అంటారు సిరిగారు కమర్షియల్ క్లీనింగ్ అంటే ఇది యూఎస్లో ఆల్రెడీ స్టార్ట్ అవ్ అవ్విన బిజినెస్ ఎందుకంటే బ్రహ్మాండంగా నడుస్తుంది అక్కడ సో కమర్షియల్ క్లీనింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ క్లాబ్ మనం కాల్ చేస్తాము కిచెన్ క్లీనింగ్ కానివ్వండి తర్వాత బాత్రూమ్స్ ఇవి అవి క్లీన్ చేస్ చేసుకుంటుంటాం ఇన్ జనరల్ అది జస్ట్ మినిమైజ్ వేలో అక్కడ కనిపిస్తుంది సో పెద్ద మొత్తంలో కమర్షియల్ వేలో మనకు క్లీనింగ్ కావాలి అంటే మనము ఒక కొత్త రకమైన క్లీనింగ్ కంపెనీ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట రకరకాలుగా అంటే ఒక సిక్స్ టు సెవెన్ టైప్ ఆఫ్ మనకు వ్యాక్యూమ్ క్లీనర్స్ అండ్ తర్వాత వచ్చేసి స్టీమ్ క్లీనింగ్ అంటారు అండ్ తర్వాత వచ్చేసి స్వైపింగ్ మషిన్స్ అంటారు సో అలాంటివి ఒక సెవెన్ టు ఎయిట్ మషినరీ అనేది నీడ్ ఉంటుంది సో లిగాలిటీ పరంగా వస్తే సిరిగారు మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ప్రారంభించవచ్చు విత్న్ సెవెన్ టు టెన్ లోనే స్టార్ట్ చేసి మీరు పెద్ద పెద్ద సంస్థలతో టైప్ అవ్వారు అంటే మంచిగా ఒక రెగ్యులర్గా మనీ అనేది జనరేట్ చేయొచ్చు ఇలాంటి బిజినెసెస్ త్రో ఇవి చాలా చాలా అరుదైనవి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటారు కదా క్లీన్ చేస్తుంటారా అని డౌట్ రావచ్చు ప్రతి ఒక్కరికి ఎస్ క్లీనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇలాంటివి అంటే సపరేట్ ఒక ఆల్టర్నేట్ మీరు వీక్ కావచ్చు లేకపోతే మంత్లీ వన్స్ కావచ్చు ఇలాంటి సంస్థలు పర్టికులర్గా కమర్షియల్ క్లీనింగ్ అనేవి షాపింగ్ మాల్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు క్లౌడ్ కిచెన్స్ కావచ్చు అండ్ తర్వాత యూనివర్సిటీస్ కావచ్చు పెద్ద పెద్ద ఆఫీసెస్ కావచ్చు వీటన్నిటికీ చాలా చాలా నీడ్ ఉంటుంది క్లీనింగ్ సో మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు మార్కెటింగ్ ప్లేసెస్ ఏవి అని ఆలోచిస్తే సిరిగారు ఎక్కడైతే చెత్త అండ్ తర్వాత వచ్చేసి మీకు డర్ట్ కనిపిస్తుందో అదే మీ మార్కెట్ ప్లేస్ ఓకే సో అక్కడ నుంచి మీరు టైఅప్ అనేది స్టార్ట్ చేసేయచ్చు రకరకాలుగా అంటే వితిన్ ఏ సెవెన్ లాక్స్ లో మీరు మిషనరీ కొని ఇవన్నీ లిగాలిటీ పరంగా మీరు లైసెన్సెస్ తీసుకొని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మీరు స్టార్ట్ చేశారంటే బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ కాకపోతే కాంపిటీషన్ కూడా వీటికి లేదు ప్రస్తుతం అయితే ఫారిన్లో దీనికి డిమాండ్ ఎక్కువ అండ్ క్లీనింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇప్పుడు కరోనా తర్వాత మనం కూడా చాలా వరకు కాన్షియస్ అవ్వాము కాబట్టి క్లీనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎనీ వే వేర్ సో అలాంటిది మనం అంటే ఎస్పెషలీ రెస్టారెంట్స్ అండ్ తర్వాత హాస్పిటల్స్ అండ్ తర్వాత వచ్చేసి మనం మాల్స్ హోటల్స్ వీటన్నిటికీ నీడ్ ఉంటుంది అనమాట వాళ్ళు ఎంతగా చక్కగా క్లీన్ చేసుకున్నా డీప్ క్లీనింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఉంటుంది అప్పుడే గ్రోత్ అనేది చూస్తారు వాళ్ళ బిజినెస్ ఎస్పెషల్లీ ఫ్యాక్టరీస్ తిరిగారు ఫ్యాక్టరీస్ ఎలా ఉంటుందంటే జస్ట్ అంటే మీరు చేస్తున్న అంటే ప్లేస్ కానివ్వండి అండ్ తర్వాత మిషనరీ ఎక్విప్మెంట్ కానివ్వండి తరచుగా రెగ్యులర్గా మీరు క్లియర్ చేసుకుంటేనే వాటికి లైఫ్ అనేది మంచిగా ఉంటుంది లేకపోతే చాలా అంటే డిలే అవ్వడం అండ్ తర్వాత లైఫ్ స్పాన్ పెరగకపోవడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సో ఎంతైతే ప్రొడక్షన్ చేయాలో మీరు ఆ ప్రొడక్షన్ డిలే అవ్వడం వీటన్ని ఇవన్నీ ప్రాబ్లమ్స్ వీటిలో చూస్తూ ఉంటారు ఒక్కసారి మీ మిషనరీ క్లీనప్ కానివ్వండి అండ్ తర్వాత వచ్చేసి మీ సంస్థ ఏదైతే ఉందో ఒకసారి ఇటువంటి కంపెనీస్ త్రూ మీరు టైఅప్ అవ్వారు అంటే లేదా మీరే ఒక పర్టికులర్ యూనిట్ స్టార్ట్ చేసి ఎలాగో సర్కిల్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే మంచిగా ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు సిరిగారు వీటికి క్లీనింగ్ లిక్విడ్ డిటర్జెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏది వాడాలి మేడం పర్టికులర్ గా ఏదైనా ఒక పర్టికులర్ లిక్విడ్ మనం యూజ్ చేయొచ్చు అంటారా లేదంటే ఏదైనా యూజ్ చేయొచ్చు చాలా లిక్విడ్స్ అయితే మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి సిరిగారు సో టాస్కి అనేది ఒక కంపెనీ అనమాట వీటిలో ఎయిట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ మనకు దొరుకుతాయి అంటే పర్టికులర్గా ఇప్పుడు కిచెన్ రిలేటెడ్ అనుకోండి చాలా జిడ్డు ఉంటుంది అక్కడ ఒక రకమైన లిక్విడ్ అయితే అవసరం ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి డ్రై ప్లేస్లో కొన్ని మనం లిక్విడ్స్ యూజ్ చేస్తాము అలా అండ్ ఎస్పెషలీ మాల్స్లో అయితే మీరు ఫ్రెష్నెస్ గమనించవచ్చు సో ఎప్పుడు ఒక మంచి రకమైన సువాసన మనకు వస్తూ ఉంటుంది అలాంటివి మెయింటైన్ చేసుకోవాలి అంటే ఇలాంటి కంపెనీస్ కమర్షియల్ క్లీనింగ్ కంపెనీస్ అనేది చాలా చాలా డిమాండ్ అనేది మనము ఊహించవచ్చు ఎందుకంటే ప్రస్తుతం అయితే చిన్న చిన్న వాటి త్రూ ఇది రన్ అవుతుంది చిన్న చిన్న యూనిట్స్ త్రూ లేదు మీరే ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక మాల్స్ త్రూ రెస్టారెంట్స్ త్రూ టైఅప్ అవ్వారు అంటే బ్రహ్మాండమైన బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అండ్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఒక టూ మెంబర్స్ త్రూ మీరు ఈ బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు సో శాలరీ కూడా మీరు రెగ్యులర్గా మంత్లీ ఇవ్వకుండా ప్రాజెక్ట్ వైజ్గా వాళ్ళకి ఇచ్చేసారంటే మంచిగా ఎప్పుడైతే పని ఉంటుందో అప్పుడు మీరు డబ్బులు ఇవ్వాల్సిన వస్తుంది అలా కూడా మీరు టైఅప్ చేసుకొని చాలా వరకు ఎంప్లాయీస్ త్రూ పని చేయించి డబ్బులు అనేది మంచిగా ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు మీ బిజినెస్లో సూపర్ మేడం అండ్ మీరు చెప్తున్న ప్రతి బిజినెస్ ఐడియాస్లో కూడా అంటే ఈ రకంగా కూడా ఆలోచించి ఒక వ్యాపారం చేయొచ్చా అనే ఆలోచింప ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఆ థాట్ని అయితే క్రియేట్ చేస్తుంది అనొచ్చు అండ్ ఇప్పుడు మీరు చెప్పిన ఐడియా కూడా అలానే ఉంది అంటే ఒక క్లీనింగ్ని మనం ఒక బిజినెస్ లాగా మార్చుకుంటే బికాస్ మీరు చెప్తే క్లీనింగ్ అనేది ప్రతి ఒక్క దగ్గర అవసరం మేడం అండ్ చాలామంది కూడా మనం చూస్తూ ఉంటే ఇంట్లో చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉంటారు అలా వాళ్ళకు కూడా మనం ఈ సర్వీస్ని అండ్ దాంతో పాటు మీరు అన్నట్టుగా హోటల్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు హాస్పిటల్స్ సో మెనీ మార్కెటింగ్ ప్లేసెస్ ఉన్నాయి మీరు కాంపిటీషన్ కూడా లేదన్నారు కాబట్టి ఇది ఒక మంచి బూమింగ్ బిజినెస్ అని చెప్ప చెప్తాను మరి ఇలా ఎవరికైనా కూడా ఇలాంటి మంచి మంచి ఐడియాస్ కావాలి అనుకుంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మేడం డెఫినెట్లీ గారు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు ఎందుకంటే లిగాలిటీ పరంగా కావచ్చు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మనం చెయ్యాలి పెద్ద ఎత్తున కావచ్చు లేకపోతే ఆ చిన్న చిన్న బిజినెస్ సెటప్ కావచ్చు చిన్నగా అంటే నా నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాను ప్రమోషన్స్ కావాలి మార్కెటింగ్ కావాలి అన్న కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి టీమ్ విల్ గైడ్ దమ్ సిరిగారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి